అనసూయా, నేను ముట్టుకోవద్దు. చూడు, రెండు రోజుల నుంచి నువ్వు అన్నం ముట్టుకోవటం లేదు, ఏమైపోతావో ఏమో. చేస్తాను. నువ్వు రుక్మిణి మీద ఎంత మమకారం పెంచుకున్నావో నాకు తెలుసు, కానీ అది తనకి నచ్చిన నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? పోనీ, వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి పెళ్లి చేద్దామా? ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు కూడా వేద్దామండి. ఏమండోయ్, నేను ముళ్ళపూడి వారి అమ్మాయిని, పౌరుషం చచ్చిలేను. అది కూడా ముళ్ళపూడి వారి మనవరాలేలే. అయితే మాత్రం నేను దాన్ని కన్నాను. నేను కనలేదా? ఇదిగో ఇదిగో, దానికంటే నాకు ఎక్కువ పౌరుషం ఉంది. చచ్చిన ఈ జన్మలో దాని ముఖం చూడను. దాన్ని ఎలా పెంచానండి? అడుగు తీసి అడుగు వేస్తే కందిపోతుందని నా గుండెల మీద నడిపించుకున్నాను. ఇప్పుడు ఆ అడుగులు గుర్తుండేలా తండ్రి ఇక్కడ ఇక్కడ తండ్రి పని వెళ్ళిపోయింది. అనసూయ, ఇన్నాళ్ళు నీ ఆవేశము అహంకారమే చూశాను, ఇప్పుడు మొదటిసారిగా నీ కన్నీళ్లు చూస్తున్నాను. నీ మనసింత శుతిమెత్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను. పోనీ, నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళిరానా? ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఆ ఇంటి మీద వాళ్ళ కాకి నీడ కూడా ఈ ఇంటి మీద వాళ్ళటానికి వీల్లేదు. అలాగే నువ్వు కన్న బిడ్డేలాగూ నీ మాట వినలేదు, కట్టుకున్నందుకు నాకు తప్పదు కదా. అనండి, మీరు కూడా అనండి. అనసూయ మన అనసులోకి దింపెళ్ళింది కాదే, అలసైపోయాను అనండి. అంత ధైర్యం ఎక్కడ ఏడిచిందిలే. తజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.